ఏపీ బీజేపీ తీరు విచిత్రంగా ఉంది. ఒక నాయకుడు మాట్లాడిన దానికి మరో నాయకుడు మాట్లాడిన దానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోయింది. ఏపీ రాజధానుల విషయంలో తలోమాట మాట్లాడడం పరిపాటిగా మారింది. ఒక నాయకుడు రాజధానుల వ్యవహారం కేంద్ర పరిధిలో లేదని, రాష్ట్రానికి సంబంధించిన అంశమేనని అంటారు. మరో నాయకుడు ఇందుకు భిన్నంగా ఇది కేంద్ర పరిధిలోని అంశమేనని, కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెప్తారు. చివర్లో అది తన వ్యక్తిగత అభిప్రాయం అంటారు. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయ్యారు. బీజేపీలో ఉంటూ టీడీపీకి వంత పాడుతున్న లంకా దినకర్ సహా మరికొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. లంకా దినకర్ స్వయంగా సుజనా చౌదరి ప్రియ శిష్యుడు కావడంతో ఇది సుజనాకు చెక్ పెట్టే చర్యగానే రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. లంకా దినకర్ టీడీపీకి వంత పాడడమే ఈ నోటీస్కు కారణంగా చెప్తున్నారు. ఇక సుజనా చౌదరి కూడా అమరావతి అంశంపై పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడంపై సోము వీర్రాజు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం కూడా ఉంది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోము వీర్రాజు భేటీ సందర్భంగా పార్టీలో ఉంటూ ధిక్కార స్వరాలను వినిపించే నేతల గురించి వివరించాలని భావిస్తున్నారట. ఇక ఈ విషయంలో తనకు స్వేచ్ఛ ఇవ్వాలని కూడా అధిష్టానాన్ని వీర్రాజు కోరినట్లుగా తెలుస్తోంది. రాజధాని విషయంలో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదని, అసలు ఈ వ్యవహారంతో కేంద్రానికి సంబంధమే లేదని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టంగా చెప్పేస్తున్నారు. సోము వీర్రాజుకు కౌంటర్ గా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. బిల్లులపై నిర్ణయం తీసుకోబోయేది కేంద్రమే కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. సోము ప్రకటనకు విరుద్ధంగా సుజనా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సుజనా శిష్యుడికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన సోము వీర్రాజు ఇప్పుడు సుజనాపై కేంద్రం వద్ద తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లుగా కూడా సమాచారం ఉంది. ఇక మరో పక్క చూసుకుంటే కొందరు నేతల తీరు మరొకలా ఉంటోంది. రాష్ట్రంలో జగన్ డిఫెన్స్ లో పడిన ప్రతిసారి కూడా కొందరు నేతలు ప్రత్యక్షమై కాస్త అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు, తమ నిర్ణయాలను ప్రకటిస్తారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు డిఫెన్స్ లో పడినప్పుడు మరికొందరు ప్రత్యక్షమవుతారు, ఆయనకు మద్దతుగా మాట్లాడినట్టు కనిపిస్తారు. ఇక ఈ రెండు వర్గాలను అదేంటి అలా అంటున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే రాష్ట్రంలో పార్టీ పటిష్టత కోసమే అంటారు. ఈ వ్యవహారాన్నంతా చూస్తున్న సాధారణ కార్యకర్తలు ఇదెక్కడి అయోమయం కిచిడీరా బాబు అని తలలు పట్టుకుంటున్నారు. నేతల మధ్య భిన్నాభిప్రాయాలతో కార్యకర్తల్లో గందరగోళంలో పడుతున్నారు. అసలు ఏది పార్టీ నిర్ణయమో ఏది వ్యక్తిగతమో తెలియక సతమతమవుతున్నారు. ఇక ఈ విషయంలో అధిష్టానం ఏదైనా ఒక స్పష్టత ఇస్తుందా, లేక అలాగే ఈ సందిగ్ధతని కొనసాగిస్తుందా అనేది వేచి చూడడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఏదేమైనా ఈ వీడియోపై అయితే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.